జూన్ మాసంలో వచ్చి వైఎస్ఆర్ చేయూత బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలకు సంబంధించినటువంటి మహిళా మండలకు 40 సంవత్సరాల నుంచి 60 ఏళ్ల వరకు ఉండేటువంటి వారికి 15 సాలినా 15000 రూపాయలు ఆర్థిక సహాయం చేసే దాన్ని వైఎస్ఆర్ చేయూత అందించడం జరుగుద్ది అలాగే జగనన్న విద్యాకాను కూడా ఆ రోజునే ఇవ్వడం జరుగుతుంది ఆ మాసంలో జూలై మాసంలో జగనన్న విద్యా దీవెన రెండో విడత జూలై మాసంలోనే వైఎస్ఆర్ కాపునేస్తాం అలాగే వైఎస్ఆర్ వాహన మిత్ర ఆటో డ్రైవర్ల సంక్షేమానికి ఇచ్చేటువంటి వారి ఆటోల రిపేర్లకు గాని ఇన్సూరెన్స్ కార్యక్రమాలకు గాని ఫిట్నెస్ సర్టిఫికెట్లకు పొందడానికి కావాల్సినటువంటి అవసరాలకు గాని దాన్ని వైఎస్ఆర్ వాహన మిత్ర కింద వారికి డబ్బులు అందజేయడం జరుగుతుంది అలాగే ఆగస్టు మాసంలో రైతులకు 2020 సంవత్సరానికి గాని ఖరీఫ్కు సున్నా వడ్డీ చెల్లింపులు అలాగే మధ్య తరహా పరిశ్రమలు స్పిన్నింగ్ మిల్లులకు పారిశ్రామిక ప్రోత్సాహాలకి అందజేయడం ఆగస్టు మాసంలో జరుగుతుంది వైఎస్ఆర్ నేతన్న నేస్తం కూడా ఆగస్టు మాసంలోనే జరుగుతుంది అలాగే అగ్రిగోల్డ్ బాధితులకు చెల్లింపులు కూడా ఆగస్టు మాసంలోనే చెల్లించడం జరుగుతుంది ఇక సెప్టెంబర్ మాసానికి వచ్చేప్పటికి వైఎస్ఆర్ ఆసరా ఏదైతే డ్వాక్రా అక్క చెల్లెళ్ళందరూ కూడా బ్యాంకులో ఎంత బకాయి జగన్మోహన్ రెడ్డి గారికి ఓటేసే రోజుకి ఎంత బకాయి ఉంటే గనక ఓటు వేసిన వారికి వయ్యని వారికి ప్రతి ఒక్కరికి కూడా ఈ ప్రభుత్వానికి ఎన్నుకునే రోజుకి బ్యాంకులకి ఎంత బకాయి ఉంటే అంత బకాయిని నాలుగు విడతలుగా ఇచ్చేటువంటి వైఎస్ఆర్ ఆసరాని సెప్టెంబర్ మాసంలో మహిళా మండలికి అందజేయడం జరుగుతుంది ఈ అక్టోబర్ మాసంలో రైతు భరోసా రెండో విడత అలాగే జగనన్న చేదోడు టైలర్లు నాయ బ్రాహ్మణులు అలాగే రజకులు ఇస్త్రీ చేసినటువంటి ఇస్త్రీ మీద ఆధారపడేటువంటి వారికి అలాగే జగనన్న తోడు చిరు వ్యాపారులకు ఇచ్చేటువంటి జగనన్న తోడు కూడా అక్టోబర్ మాసంలోనే అందజేయడం జరుగుతుంది నవంబర్ మాసంలో ఏదైతే నిన్న కేబినెట్ నిన్న తీర్మానం చేశామో అది దా మేరకు అగ్రవర్ణాల్లోని ఆర్థిక వెనుకబాటుతనం కలిగినటువంటి బ్రాహ్మణ వైశ్య కమ్మ రెడ్డి వెలమ క్షత్రియ ఇలా ముస్లింస్లోని అగ్రవర్ణాలు కానీ ఇలాంటి వారందరికీ ఎవరైతే అగ్రవర్ణాల్లో ఉండి అంటే బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీల కింద బీసీ కార్ రానటువంటి అగ్రవర్ణంలో ఉన్నటువంటి వారందరికీ కూడా ఈబీసీ నేస్తం కార్యక్రమం కింద వారికి 15000 రూపాయలు రాబోయే 3 సంవత్సరాలు 2021-22, 2022-23, 2023-24 ఈ 3 సంవత్సరాలకి సంవత్సరానికి సాలినా 15000 రూపాయలు చొప్పున 45 ఏళ్ళ నుండి 60 ఏళ్ళ లోపు ఉన్నటువంటి ఈ వర్ణాల్లోని మహిళా మండలందరూ కూడా సంవత్సరానికి 15000 రూపాయలు అందజేయడం జరిగే కార్యక్రమం నవంబర్లో జరుగుతుంది ఇక డిసెంబర్లో జగనన్న వసతి దీవెన రెండవ విడత అదే డిసెంబర్ మాసంలో జగనన్న విద్యా దీవెన మూడవ విడత అలాగే వైఎస్ఆర్ లానేస్తాం కొత్తగా న్యాయవాది వృత్తి మొదలుపెట్టిన వారికి ఇబ్బందులు అంటే కేసులు రాక లేకపోతే జూనియర్లుగా ఉండి వారికి న్యాయవాది వృత్తి కొనసాగించేదానికి ఆసరాగా ఉండటం కోసం వైఎస్ఆర్ లానేస్తాన్ని డిసెంబర్ మాసంలో అందజేయడం జరుగుతుంది అలాగే జనవరి 2022 మాసం జనవరి 22 సంవత్సరం జనవరి మాసంలో రైతు భరోసా మూడవ విడత జగనన్న అమ్మఒడి పెన్షన్ పెంపు 2500 రూపాయలు 2250 రూపాయల నుంచి పెన్షన్ని 2500 రూపాయలు చేసేదాన్ని సుమారుగా 60 లక్షల పైబడి పెన్షన్దారులు ఈ రాష్ట్రంలో ఉన్న వారందరికీ కూడా 2250 రూపాయల నుంచి 2500 రూపాయలు ఏదైతే ఎన్నికల ముందు జగన్మోహన్ రెడ్డి గారు చెప్పారో 1000 రూపాయల నుంచి 3000 రూపాయల వరకు పెంచేటువంటి పెన్షన్ పథకం విడతల వారీగా పెంచే కార్యక్రమం తన ఎన్నికల ముందు ఏ మాట చెప్పారో ఆ మాట మేరకు నిలబడుతూ 2022 జనవరి మాసం నుంచి పెన్షన్ని 2500 రూపాయలు పెంచుతూ కార్యక్రమం కూడా ఆ రోజు ఆ మాసంలో జరుగుతుంది ఇక ఫిబ్రవరి 2022 ఫిబ్రవరి మాసంలో జగనన్న విద్యా దీవెన నాలుగో విడత కార్యక్రమం చేపట్టడం జరుగుతుంది ఇది ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ను సబ్స్క్రైబ్ చేయండి